అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంచిన బకాయిలకు సంబంధించి చెల్లింపులపై తగు చర్యలు. సో 21,920 కోట్ల మొత్తం బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయాలు అయితే ఉద్యోగ సంఘాల నుంచి రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీడియో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గత 5 సంవత్సరాల్లో శాఖలన్నీ ధ్వంసమైతే అయ్యాయి, అందుకే బకాయిలన్నీ కూడా వెంటనే తీర్చాలని కోరలేం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ. సో గత 5 ఏళ్లలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు 25,000 కోట్ల వరకు పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన వారిగా మా బకాయిలను వెంటనే చెల్లించాలని అడిగే పరిస్థితి అయితే లేదు, నీ బకాయిలు ఎక్కడికి పోవు, ఉద్యోగులకు అందుతాయనే భరోసాను ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నామని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారానికి తామంతా పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం జీకే గార్డెన్స్లో శనివారం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభకు హాజరైన ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నిస్తే కేసులు పెడతామనే రీతిలో వ్యవహరించి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రంలో చంద్రబాబు గారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై వివరాలు ఇచ్చారని చెప్పారు. ఇందులో 21,920 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, ఏరియర్స్ కలుపుకుంటే 25,000 కోట్ల పైబడి బకాయిలు అయితే ఉందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ -10% పడిపోయిందన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగింది. సో వెంటనే అడిగే పరిస్థితి అయితే లేదండి. సో కాకపోతే ఒక షెడ్యూల్ అయితే జారీ చేసి దాని ప్రకారంగా చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై వివరాలు కూడా ఇచ్చారని చెప్పడం కూడా జరిగింది. ఆర్థిక స్థితిపై ఇచ్చిన శ్వేతపత్రంలో ప్రత్యేకంగా ఉద్యోగుల బకాయిలు కూడా మెన్షన్ చేశారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగులకి చెల్లించాల్సిన అమౌంట్ అయితే 25,000 కోట్ల వరకు లెక్క అయితే తెలియదండి. సో ఇవన్నీ కూడా ఉద్యోగులకు చెల్లించే బకాయిలకు సంబంధించి లిస్ట్. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.